నమస్కారం, చెప్పే న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని బాలేపల్లి మండల చివరి 20వ సాధారణ మండల సమావేశం నేడు ఎంపీపీ సింగంశెట్టి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో బాలేపల్లి మండల పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ మరియు రాజ్యసభ్యజ్ఞ కుమార యాచంద్రులు పాల్గొన్నారు. ప్రథమంగా విచేసిన ముఖ్య అతిథులను మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చారాలతో బాలేపల్లి మండల ప్రజలు సత్కారాలతో ఆహ్వానించారు. మొదటగా ఎంపీపీ తన ఛాంబర్లోకి ఆహ్వానించిన సమయంలో ప్రత్యేకించి ఎవరూ తక్కువ కాదు అనే విధంగా ఎంపీపీ అధికార కుర్చీకి ప్రాధాన్యత ఇచ్చారు ఆనం. అనంతరం ఏర్పాటు చేసిన సాధారణ సమావేశంలో ప్రధానంగా బాలేపల్లి మండల ప్రజలు ఎదుర్కొంటున్న నీరు, కరెంట్, వ్యవసాయం వంటి సమస్యల విషయాలపై చర్చించారు ఈ సమావేశంలో. ఈ సందర్భంగా ఎంపీపీ భాస్కర్ మాట్లాడుతూ అధికారులు ప్రజల నిర్లక్ష్యం వల్ల బాలాయపల్లి కరువు ప్రాంతంగా మారిందని, అయినా కరువు ప్రాంతంగా రికార్డులలో ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన చెందారు. ఎప్పటికైనా తెలుగుగంగ నీటిని పూర్తి స్థాయిలో మండల చెరువులకు విస్తరింప చేయాలని కోరారు ప్రముఖులను. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మండలంలో త్రాగునీటి సమస్య అనేక గ్రామాలలో ఉంటే నిద్రపోతున్నారా అన్నట్లుగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వెంటనే త్రాగునీరు ప్రతి గ్రామంలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని విజ్ఞప్తి చేశారు అధికారులు. చివరిగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ బాలేపల్లి మండల సమస్యలను మా యొక్క ప్రమాణ స్వీకరణ అనంతరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించే దిశగా పనులు చేపట్టడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత పాలనలో ఉన్న పనితీరును పూర్తిగా మార్చుకోవాలని అన్నారు. ప్రజాపక్షపాతి అధికారులుగా పనిచేయకపోతే ఇబ్బందుల పాలు అవుతారని హెచ్చరించారు. ప్రత్యేకించి విలేకరుల పనితీరు ప్రజాశ్రేయస్సుకు ఉపయోగకరంగా ఉండేలా వార్తలు ఉండాలని కోరారు. చివరిగా గత 5 ఏళ్ల పాటు మండల స్థాయిలో ప్రజలకు సేవలు అందించిన మండల కమిటీ సభ్యులకు ప్రముఖుల చేత సన్మాన కార్యక్రమం జరిగింది. ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యే. అక్కడ కూర్చుంటే మన ప్రెసిడెంట్ మేము కూర్చో. నేను చెప్పాను సార్, తగ్గించే పని చేస్తుంటాం. పది గారికి వస్తానంటే నేను కూడా నిలబడుతున్నా. ప్రమాణ స్వీకారం చేసి 19 సర్వసభ్య సమావేశాన్ని పూర్తి చేసుకున్నాం. 20వ సర్వసభ్య సమావేశానికి వాతావరణ శాఖ సూచన ప్రకారం పెద్ద పురుగు మానించి మొత్తం వాతావరణం మారిపోయింది. 23 తర్వాత 19 సభ ఒకటీరు, 20వ సభ ఒకటీరు. దానికి ప్రత్యక్షంగా ఒకటే మీకు చెప్తున్నా, 19 సర్వసభ్య సమావేశాలు జరిగితే మధ్యలో ఒక్కసారి ఎమ్మెల్యే గారు రాగలిగారు. అదే మొట్టమొదటి సర్వసభ్య సమావేశానికి ఇవ్వదు మన ఎమ్మెల్యే గారు పిలవగానే పాటించారు. ఈరోజు వచ్చారు. అదేవిధంగా మన ఎంపీ గారు కానీ, మన రాజేంద్ర గారు కానీ ఈరోజు మా ఆహ్వానం అందించి మా బాలాపల్లి మండలానికి ఇచ్చేసిన శుభ సందర్భంగా ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మన పెద్దలు గౌరవనీయులు రామనారాయణ గారికి, పెద్దలు గౌరవనీయులు ఎంపీ మన బల్లి దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన యాచంద్ర గారికి మొట్టమొదటిసారిగా ప్రజలు చెప్పుకుంటూ ఈరోజు 20వ సర్వసభ్య సమావేశం స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యమైన అజెండా ఏం లేదు, మొట్టమొదటిసారిగా అన్నవసరం కాబట్టి మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకుంటూ, అదేవిధంగా అన్నట్టు మీరు ఫీల్ చేశారు కాబట్టి ఆ సమస్యలు కొన్ని నేను తర్వాత మీరు మొదలు పెట్టడం ఇద్దరు ముగ్గురు తోటి తర్వాత చేస్తాను. ఆడపడుతుంది తెలుసుకోవాలి.
అని అన్నాడు గారు. వేణు దుర్గాపతి సార్ చాలా డెవలప్మెంట్ ఉండేయాలి అనుకున్నాను బెంగళూరు. ఈ విధమైన పరిస్థితి ఉంటే కారణం ఏంటారు గారు, వాటి ప్రాబ్లమ్స్ మనం కొత్తలో వచ్చేసి సోర్స్ అయిపోయింది సార్. అక్కడ లోకల్లో సోర్స్ ఉంది సార్, ఆ సోర్స్ నుంచి డైరెక్ట్ ఆఫీస్ వాడుతున్నారు కొంతమంది. కొంతమంది వెళ్ళాలి అక్కడ 100 ప్లేయర్స్ ఉంటే 50 మెంబర్స్కి హ్యాండ్ అవుతుంది మోటార్ ఉన్నాయి సార్, బోర్డు ఉన్నాయి. కరోనా 50 మందికి లేదు సార్, లేకపోవడం లేదంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక్కడ మామూలు ఒక బోర్డు వేస్తాం సార్, చెప్పేది ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా చూపించలేదు. మేమా మీరా లేక ప్రజల ఇంట్రెస్ట్ చూపించలేదా? నేను చూపించలేదా మీరు చూపించలేదా? వార్డు వద్దని సార్, వాడు అక్కడ స్కూల్లో ఉండేటువంటి వార్డు వద్దని చెప్పేసి ఆ నీళ్ళు కాదు మాకు వాళ్ళు వాడు కావాలన్నా సార్. దానికి చెప్పి నుంచి 4 లాక్స్ సాంక్షన్ చేయించాం సార్. 4 లాక్స్ సాంక్షన్ చేసి వాళ్ళు పోరేశారు, పోరేస్తే అది ఈ సమాజంలో వెళ్ళిపోయింది సార్. కాదు మనం కూడా ఆల్టర్నేట్ ఏముందో ఎత్తిపోవాలి, మనం ఎత్తిపోవాలి. కొత్తగా ఫోన్లు ఏమైనా వేస్తారా పొరపాటు లేదు? ఎప్పుడైనా కలెక్టర్ గారు దృష్టి తీసుకోవాలా, ఫోన్ అవసరం ఉంది. మంచి రేటు ఎంత సార్? ఇక్కడ పంచాయతీ డబ్బులు ఎంత వేస్తామని చెప్పి గారు చెప్పాం సార్. సాయం వాళ్ళ అంటే ఇప్పుడు వేస్తా కూడా నీళ్ళు పడవు వద్దులే అని చెప్పి చెప్పారు. వాటర్ డివైనర్ లేదా? వాటర్ డివైనర్ ఇక్కడ వర్షం పడుతుంది, నీళ్ళు వస్తాయి, నీళ్ళు పడతాయి అని చెప్పేవాళ్ళు కదా. చెప్తారు వాటర్ డివైనర్ అంటే ఇది చేయాలి. హెడ్మర్ షెడ్లకి నీళ్ళు వేరు, మనిషి తాగడానికి బుక్కి నీళ్ళు వేరు. కాబట్టి ఆ ప్రయత్నం మీరు ఆలోచించి వెంటనే డబ్బులు ఉన్నాయంటారు కాబట్టి బోర్ వేసేదానికి జీఆర్ చేసుకుని ఐడెంటిఫై చేసి పోలీసే కార్యక్రమం చేపట్టాల్సింది కదా. ఎందుకంటే మాకు తెలియకుండా మా దృష్టికి వచ్చిన అంశం కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకోమని అగ్రికల్చర్ బొప్పాయి గించారంటే పక్కనే పూడు గొల్లపల్లి దగ్గర ఇంట్లో బొప్పాయి పండిస్తున్నారు, గొల్లపల్లి పైన నెల్లూరులో పండిస్తున్నారు. ఇక్కడ కంటే ఏం పెద్ద సారవంతమైన భూములు కావాలి. పైన కృష్ణ నాస్తి దుర్భిక్ష పనిచేయాలన్నటువంటి ఆలోచన విధానం అటు వైద్యానికి ఇటు అధికారులకి ఇద్దరికి ఉండాలని చెప్పే విషయం ఈ సందర్భంగా తెలియదు. కాబట్టి ఎన్ని ట్రిప్ ఇచ్చాము, గతంలో ఉన్నటువంటి వైశాల్యం ఎంత, నిమ్మతోటలో వైశాల్యం మరి గత 17 నుంచి ఎంతో నిమ్మ చెట్లు పడిపోయాయి, వాటి ఎందుకు పడిపోయాయి, ఎందుకు పెంచడం రైతాంగం చేయట్లేదనే విషయం మీద ఎవరైనా దృష్టి పెట్టారా? ఎవరైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారా? ఏ గ్రామానికి ఆయన చెప్పినట్టు ఆవేదన చూశాడు నిన్న దాకా భాస్కర్ రావు ఆవేదన అరణ్య రోజున చూసి మరి ఈరోజు మేము వచ్చినప్పటికీ ఆయన కూడా చెప్తున్నారు యాక్షన్ ప్లాన్ 6 రోజులకి ఎంపీపీ ట్రైన్ పూర్తయిపోతున్నారు అంతేనా? ఎప్పుడే 1 మంత్. సో ఎన్ని రోజులు ఉండాలనేది కదా ఆయన మనసులో ఆకాంక్ష, కోరిక, ఆవేదన బాధ స్పష్టంగా వ్యక్తపరిచారు. నేను రామనారాయణ గారు ఆయనకి సంపూర్ణంగా చంద్రవాదులుగా ఉండి ఆయనకి ఏదైతే కోరికలు అన్నీ కూడా ఈ 1 మంత్లో తీర్చగలిగిన స్థాయిలో తీరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకు చెప్తున్నారంటే ఒక పదవి చేసి ఆఖరి నెలలో ఎంతో ఆయన వచ్చినప్పుడు మీరు మాట్లాడిన మీరు మాట్లాడిన నెలవారి కాదు ఆవేదన మీకు తెలుసు, నీకు చెప్పాను మీరు దాన్ని వెనుకబడండి, ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోమంటే పరిష్కారం చేయండి అనే విషయాన్ని ఆయన చెప్పడం అతను చేయలేదు.
మరి రోజు ప్రధానంగా ప్రధాని చెప్పారు తెలుగు గంగ కాలంలోని కూడా కీర్తిశేషుడు రాజశేఖర్ గారు మాత్రమే ఊహించిన విషయం వాస్తవం జగవేగిన సత్యం. మరి ఆ కాలంలో పూర్తిగా ఏడాదన్న నీళ్ళు వచ్చాయా ఈరోజున నీళ్ళు వచ్చాయా ఎందుకు మీరు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు మమ్మల్ని అడగడం కాదు, ఇన్ని సంవత్సరాలయండి గత 17 నుంచి కూడా ఎన్నో సమస్యలు ఎన్నోసార్లు వచ్చారు. కలెక్టర్ దగ్గర పోయాం, నీళ్ళకు పోట్లాడాం, తప్పు చేసుకున్నాం, రకరకాల కార్యక్రమాలు జరిగాయి. మినిస్టర్ గారిలో ఉన్న రామనారాయణ గారిని కూడా ఎదుర్కొని మాట్లాడినా ఎవరి కోసం మన రైతాంగ సంక్షేమం కోసం. మరి దీనికి ప్రధానమైనటువంటి అడ్డంకి ఎందుకంటే సార్ అడ్యుకేషన్ లేకుండా పోవడం అనేది ప్రధానమైన కారణం. ఎవడో దయాదాక్షిణ్యాల మీద ఐడీపీ దయాదాక్షిణ్యాల మీద ఏదో మీరు డెల్టాబాద్ మెట్ట ప్రాంతం మీకు అడ్యుకేషన్ లేదు మీకు అష్యూర్డ్ వాటర్ లేదని మాట్లాడిన మాటలు మీకు తెలుసు నాకు తెలుసు. మరి నాడు కాకుండా ఈరోజు సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రజానాయకుడు జనవరి నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చారు. ప్రతి రైతు కష్టం ఆయనకు తెలుసు. వారిని దృష్టికి తీసుకొని పోయి ఈ కాలువల్ని సస్యశ్యామలంగా నీటి పారుదల వచ్చే విధంగా సేద్యపు నీటి అవసరాలు తీరే విధంగా రూపకల్పన చేయాల్సిందిగా తమని నేను అర్థిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడడానికి మీకున్నటువంటి వసతులు వసూలు పాఠం మాట్లాడు ఏదైనా లెటరేజ్ కార్యక్రమం చేయాలా అయితే ఇది నా సొంత నియోజకవర్గం కాబట్టి ఆ ఎమ్మెల్యే మీరు అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కలిసి ఒకసారి వీళ్ళు వచ్చారు వెంకటగిరికి రూపకల్పన చేశారు వీళ్ళందరూ కూడా ఒక మంచి విధానంతో అటు రైతాంగ సంక్షేమం కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ చేపట్టారనే దానికి మిమ్మల్ని మేము ఒకటి రెండుసార్లు అయినా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి నా పైన భాస్కర్ రావు గారి పైన ఉండేటువంటి నాయకుల పైన ఉందని చెప్పే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే 5 సంవత్సరాలు పరిపాలన విధానం లేదు. మీరు ఈ మండలాల్లో ఉండొచ్చు, మరొక మండలానికి వెళ్ళచ్చు, ఎక్కడికి వెళ్ళినా మీరు మీ పోస్టులోనే ఉండాలి. అది మీ పనితీరును బట్టి ఉంటుంది తప్ప మా ఇష్టాల ప్రకారం అధికారులను మార్పిడి చేసుకోవడము, అధికారుల మీద కక్ష సాధన ప్రచారం చేయడం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా చేయను. బహుశా చాలామంది అధికారులకి నాతో గడిచిన 30 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం, 37 సంవత్సరాలుగా నేను ఉంటే అట్లాగే 25-30 సంవత్సరాలుగా దుర్గాప్రసాద్ గారు మంత్రిగా శాసనసభ్యులు పనిచేశారు. మేమందరం కూడా మీతో కలిసి పనిచేస్తాం. మేము మారాము తప్ప మీరు మారలేదు. మీరు కింది అధికారులు ఉన్నారు, మళ్ళీ ప్రమోషన్లు లేదు పెద్ద అధికారులు. మేము అప్పుడు ఎమ్మెల్యేమే, ఇప్పుడు ఎమ్మెల్యేమే, అప్పుడు మంత్రిగా పనిచేశాం, ఇవాళ కూడా ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచొచ్చాం. మధ్యలో మా మార్పిడి ఉంది కానీ మీ మార్పిడి లేదు. కానీ మీ ఆలోచన విధానాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో చాలా మార్పు చేశాను నేను గమనించాను. ఎందుకు ఈ విధంగా అధికార యంత్రాంగంలో ఎంత విచ్చలవిడితనం, ఎంత అధికార దుర్వినియోగం ఇవన్నీ వచ్చాయో అని చెప్పి అప్పుడప్పుడు ఆలోచించేవారు. కానీ ఇవాళ నేను మీకు మనం చేస్తున్నాను, మీరు ఎవరు మాకు పరాయి వాడు కాదు, దూరమైన వాడు కాదు. నేను ముఖ్యంగా నేను మిమ్మల్ని కోరుకునేది ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, ప్రభుత్వ నిబంధనలను అమలు చేయడం, మీరు మీ బాధ్యతలు గుర్తిరిగి పనిచేయడం. మీ ఊరికి ఎవరు రాదు. అంతేకాని మేమన్నింటికీ అతీతులు అని కానీ మీరు అనుకుంటే దానికి జరిగే నష్టం కూడా ఆ నష్టాన్ని భరించాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో పనితీరు చాలా దగ్గరగా గమనించాను. మీరన్నా చాలా దగ్గరగా గమనించాను. తేడా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అటువంటివన్నీ ఇవాళ మర్చిపోండి. ఉన్నటువంటి దానిలో మనం ఎంతవరకు పని చేయగలం, ఎలా చేయగలం, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు, మన ప్రజాప్రతినిధులు ఏదో ఆదేశాలు ఇస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు వస్తున్నాయి, వాటిని అమలు చేయడంలో మీరందరూ కూడా సహకరించాలని, మీరందరూ కూడా మాకు కలిసి రావాలని, మీరు మేము కలిసి పనిచేసిన రోజే అభివృద్ధి సంక్షేమం రెండు కళలాగా ముందుకు వెళ్తాం, సాధించుకుందామని చెప్పి ముఖ్యంగా అందరికీ మనం చేస్తూ మీ అందరి సహకారం కోరుకుంటూ మీడియా ప్రతినిధులను కూడా
ఊరందరిని పడవతం చేయండి, ముందరి ఉన్నట్టుగా ప్రజలను సృష్టించారు, వాస్తవాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఏదో మనం ఒక పార్టీకో లేకుండా ఒక ప్రభుత్వానికో ఒక రాజకీయ నాయకుడితో మనం పొందుగాదాము, లేకుంటే ఒక అధికారి ఇబ్బంది పెడితే ఆ అధికారి ద్వారా మనకి ఏదైనా మనం చెప్పిన పని జరుగుతుందో అనే ఇటువంటివన్నీ కూడా మానేసి మీరు కూడా సహకరించండి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీడియా ప్రధాన పాత్ర పోషించాలి, మీరు కూడా రావాలి అని చెప్పి గౌరవ సూచకంగా మీ అందరూ కూడా నివేదికని మేము మా నివేదనని మేము తెలియజేస్తూ మీ అందరి సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటా. 5వ నంబర్ బ్రాంచ్ నుంచి 2వ నంబర్ బ్రాంచ్ పాలాయపల్లికి వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి కావు మన వాళ్ళ అందరిలో కూడా మన మోడీ సరళిలో వాళ్ళ గ్రామానికి సందర్శించినప్పుడు శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకొచ్చారు అలిమిల్లో అమలపూడిలో. కానీ నేరేడు కాలువకి ఉదయం మాత్రమే 2వ నెంబర్ బ్రాంచ్ కాలువ పారేటటువంటి వ్యవస్థ ఉంది ఎంగంరెడ్డి పది వరకు. అదేవిధంగా చూస్తే మన్నూరు మిట్ల మన్నూరు గ్రామాలకు కూడా తెలుగు నీరు ప్రవహించేటటువంటి విధానం ఉంది. కానీ నిర్దిష్ట ప్రకారంగా నీళ్లు ఏ టైంలో నుంచి ఏ టైంలోకి ఎంతవరకు రాగలుగుతాయో మండల రూపకల్పన అనేటటువంటిది ఎన్ని ఎకరాలు వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ కింద తీసినటువంటి కాలువలు ఇప్పటి వరకు బాలసారూప్యతో ఆనాడు గౌరవ కీర్తికేశుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి కాలువలు మెయిన్ కాలువలు అప్పుడు దూకుంటే దాని నుంచి వేసినటువంటి ఆ ప్రభుత్వం ఆ కాలువల ద్వారా బాలాయపల్లి మండలంలో కొద్ది గొప్ప రైతాంగం సుభిక్షంగా ఉంది. కానీ నిర్దిష్ట వేళ ప్రకారంగా టైం ప్రకారంగా నీళ్లు వదిలేటటువంటి వ్యవస్థ మాత్రం దక్కట్లేదు. ఎన్ని టీఎంసీల నీళ్లు ఉంది, ఎన్ని టీఎంసీలు ఇస్తే రైతాంగానికి ఉపయోగపడుతుంది ప్రాజెక్టులో, కానీ ఈ కాలువ గుండా వదిలితే వేసిన పైరు పూర్తిగా పండేటటువంటి వ్యవధి ఎంతకాలం రావాలా అనేటటువంటిదన్నీ కూడా రూపకల్పన చేయాల్సినటువంటి బాధ్యత వారు తీసుకొని చేస్తే ఇక్కడ వెంకటరెడ్డిపల్లి లాస్ట్ వరకు బాలాయపల్లి మండలం వరకు ఈ మెయిన్ కాలం అయితే 3వ నెంబర్ ప్రాంతీయ ఆదివాస కాలం ఇచ్చినట్టుంది. మరి 4వ నెంబర్ పోయేదానికి ఓజీ మండలం వస్తుంది కూడూరు మండలం. కాబట్టి ఇది ప్రథమంగా వాళ్ళ దృష్టిని తీసుకొస్తూ రైతుకు ప్రయోజనం చేకూరేటటువంటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా కావాలని వాళ్ళకి వారికి తెలుసు. కూడూరులో ఆ గతంలో లేకపోయినప్పుడు వాళ్ళు మంత్రివారిగా ఉన్నప్పుడు కూడా మేము ఐఎంపీ మీటింగ్లో ప్రస్తావించి ఆ నీళ్లు వదిలితే ఓరి పంపులు కూడా పుష్కలంగా నీళ్లు వచ్చిన సంగతి మన పార్లమెంట్ సభ్యులు వారి దృష్టికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇది చేయగలరని మా రైతాంగానికి సరైనటువంటి సౌకర్యాలు కలగజేసి మంచి అభిప్రాయాన్ని చేకూర్చగలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు